నమస్కారం. చెప్పండి జగన్ గారి ప్రభుత్వం బాగుందన్న. జగన్ అన్న అన్నీ చేశాడు. అదో వాళ్ళకి పింఛన్ డబ్బులు కానీ, అమ్మ ఒడి కానీ ప్రతిదీ చేశాడు. చెప్పు రైతు భరోసా అని ప్రతిదీ చేశాడు. మళ్ళీ రావ జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాం. కానీ మాకు ఇళ్ళ స్థలాలు లేవన్నా. అవి పెద్దోళ్ళ కాలం ఇల్లులు ఉమ్మడి మీద ఉండేవి. మాకు ఇల్లులు లేవు. స్థలాలు మాకు మూడు సార్లు పెట్టినా ఒకసారి కూడా మాకు రాలేదు. రాలేదు కానీ రాలేదన్న, పెట్టలేదు మీకు రాలేదని చెప్పారు. మూడు సార్లు అప్లై చేసాం, ఒకసారి కూడా మాకు వచ్చింది లేదు. మాకు ఇల్లు లేదు. ఎప్పుడో పెద్దోళ్ళ కాలం ఉంది కానీ అది ఉమ్మడి మీద ఉంది, అన్నల తమ్ముళ్ళ బాబు మీద. సరే లేదు, మాకు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా చేస్తారనుకుంటే ఏది చేయటంలా. ఇక్కడ ఏది రావటం లేదన్న. మా ఊరు కొంచెం డెవలప్ అయ్యేటట్టు చూస్తే మాకు ఇళ్ళ పట్టాలు లేవు. ఎప్పటి నుంచో ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడే. 40 సంవత్సరాలు ఉన్నా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే చూపిస్తుంది కానీ మాకు ఇళ్ళ పట్టాలు లేవు. ఇళ్ళు ఉండే వాళ్ళకి కూడా ఎవరు పట్టించుకోవటంలా. ఎన్నిసార్లు అడిగినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇళ్ళ పట్టాలు కావాలి, ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు కావాలి. మేము 3 సార్లు అప్లై చేసినా ఒకసారి కూడా రాలేదు. అయ్యో కొంచెం జగన్ అన్న దాకా పోయేటట్టు చూడండి అన్న. మాకు ఇల్లు పట్టాలు వచ్చేటట్టు, ఇళ్ళ పట్టాలు, మాకు స్థలాలు కూడా లేవన్న. మాకు పిల్లలు ఉన్నారు కదా, రేపు భవిష్యత్తులో ఈ ఇల్లు ఉమ్మడి మీద ఉంటే ఎంత వస్తుందో తెలియదు. ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్థలాలు ఉండాలి కదా. అది చూడండి జగన్ అన్న, జగన్ అన్నే ఖచ్చితంగా రావాలి మేము కోరుకుంటున్నాం. వాళ్ళు చేస్తారన్న. ఇప్పుడు జగన్ అన్న చేసిన తర్వాతే వాళ్ళు చేస్తానన్నారు కానీ వాళ్ళు అయితే ముందు చేయలేదు కదా. ముందు జగన్ అన్నే చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అప్పుడు ఏం చేశారు, ఏం చేయలా. ఆయన ఏమి అప్పుడు అంతా చేసింది ఏం లే. ఇప్పుడు ఆ జగన్ అన్న చెప్పిన మొత్తం చేశాడు. జగన్ అన్నే రావాలి. దేవుణ్ణి కోరుకునేది మేము అదే. ఎలా ఉందండి జగన్ గారి పింఛన్లు వస్తున్నది అంతే, పింఛన్లు వస్తుంది. అంతకుముందు అంటే ఆడికి పోయి తెచ్చుకునేది. ఇప్పుడు ఆయన వచ్చినానుగానే మాకు పింఛన్ వస్తుంది. ఇప్పుడు ఇళ్ళకి వచ్చి తెచ్చిస్తున్నారు. రేషన్లు కూడా ఇళ్ళకి ఎత్తుకొచ్చి ఇస్తున్నారు. ఇంట్లో పళ్ళు బాగా ఇంట్లో కూర్చోదు అంటున్నా. పనుగు బాగుంటే ఎట్టినాయన, అవి వచ్చాయో మాకు సరిపోతాయా, చేసుకోవాలి కదా. మరి ఛార్జీలు పెంచేసా, కరెంటు బిల్లులు పెంచేసా, వాటికి అన్నిటికి కావద్దా. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు ఒకటి పోటీ చేస్తున్నారు. జగన్ గారు గెలుస్తారు అనుకున్నారా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు గెలుస్తారు? మనకేం తెలుసు ఆయన, మేమేమో ఆయనకే చేస్తాం, జగన్ గారికే. నమస్కారం అండి. జగన్కి వేసేదే వేసేదే, జగన్కే వేస్తాం మేము అంతే. అందుకే మాకు మాకు మంచి చేసినాడు, మేము వేస్తాము. ఎవరు తిట్టేది తిడతారులే వాళ్ళు. జగన్ ఏం చేశాడు అమ్మ మిమ్మల్ని? బలేదు ఎవరు అనేది రౌడీలు గోండాలు అని మా ముందర చెప్తాం అంటాడులే పవన్ కళ్యాణ్. మేము వేసేది జగన్కేనయ్యా, మాకు జగనే కావాలా. వస్తుంది పింఛని, మాకు అన్నీ వస్తున్నాయి. బాగానే చేశాడు, మాకు మంచితనం చేశాడు. మేము వేసే దానికే తెచ్చిస్తున్నారు. అంత బాగుంది, ఓడించుకున్నాను ఆయన్ని, ఆయన్ని ఓడుకున్నాను. ఉంటాడు ఎవరా ఆయన వల్ల పోసి ఇచ్చిన ఇక కానీ మాకు జగన్ మీద మనం మేము ఆయన చేసేది. తిడుతున్నారు, తిడతారులే. ఎలా ఉంది జగన్ గారు? అన్నీ వస్తుండే అంత బాగుంది. ఏమేమి వచ్చాయండి పథకాలు? ఇంకేముంది మాకు 18 వస్తుల్లా, 45 వాళ్ళకి వచ్చినాయి. తులసి వాళ్ళకి పెంచరు పెంచరు అన్ని ఏం అన్ని అన్నీ బాగా వస్తాయి.
ఇంటికి తీసేటప్పుడు లేదు కానీ మామూలుగా ఇచ్చేది. ఇప్పుడు ఇంటికి తెచ్చి అందరికి ఇస్తున్నాడు, మాకు లేదులే, ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నా అని బాగానే చేస్తున్నాడు. రోడ్లు అంతా వాళ్ళ పెద్దవాళ్ళంతా వేయిస్తా, అన్నీ బాగానే చేస్తుండ్రు. నరసింహకొండలేమో బాగా, నరసింహకొండలు మాది అన్నీ బాగానే చేస్తుండ్రు. అక్కడ ఉండేవాళ్ళు కానీ అన్నీ బాగా చేస్తుండ్రు. ఏమో మనకేం తెలుసు, అది ప్రజలు ఇష్టం కదా, మన ఇష్టం ఏముంది. అంటే ఇంక మనకేం చేస్తాం, మనం ఒక్కరం చెప్తే సరిపోద్ది, అందరూ ఉండాలి కదా. నువ్వు గెలిచినా మనకేమేమి ఉంది, అన్నీ ఇస్తుండ్రు కాబట్టి అన్నీ. ఆ సంవత్సరం బార్బార్లకి 10,000 వేస్తున్నాడు, పర్వాలేదు, శుభ్రంగా చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు, సమానంగా చేస్తున్నాడు, పార్టీ గీర్టీ ఏమీ లేదు, లక్షణంగా చేస్తున్నాడు. అవి ఏమో మనకేం తెలుసు, అందరూ ప్రజలు అంటూ ఉండరు అంతే కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు కానీ ఇవన్నీ చేసే తలకు ఆయన అయిపోయా ఇంకేంది. మాకు జగన్ గారే బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, గెలిపించుకుంటాం, గెలిపించుకుంటాం. సరే ఇంకా ఎవరి దయ్యింది వాళ్ళు చేస్తా ఉంటారు. సార్ చెప్పండి, ఎలా ఉంది గవర్నమెంట్? జగన్ గవర్నమెంట్ గురించి సూపర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్సలెంట్. మళ్ళీ రేపు ఏ ప్రభుత్వం జగనే వస్తాడు. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేన వచ్చి చెప్తాను కదా, మేము ఆ పథకాలు ఈ పథకాలు ఇస్తాను. వాడు కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? వాడు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాల్సిందే కదా, ఈయన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చాడు కదా. ఈయన అప్పులు ఏం చేశాడు? ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకుని రావడం జైలుకు పోయాడా? జైలుకి ఎందుకు పోయాడు చెప్పండి. అక్రమ కేసు పెట్టడం, నువ్వు దొంగతనం చేయకపోతే ఎందుకు ఎందుకు కేసులు పెడతారు చెప్పండి. మీరేనా చెప్పండి, దొంగతనం కేసులు ఎందుకు పెడతారు? ఓరికి నేను ఉన్నాను ఇక్కడ, నన్ను కేసులు పెడతారా? నువ్వు దొంగతనం చేయబట్టి కదా కేసులు పెట్టిందే. ఒకప్పుడు నీ స్థాయి అయిందే, నీ ఇంటి స్థాయి అయిందే, ఇప్పుడు స్థాయి అయిందే, ఒకప్పుడు నీ డబ్బు ఎంత, ఇప్పుడు ఆస్తి ఎంత నీది చెప్పండి. ఒకప్పుడు మీ జాస్తి ఎంత? మా తర్వాత మీ నారావారిపల్లిలో నేను రోడ్డు వేసిన, అక్కడ రోడ్డు హైవే రోడ్డు వేసినాం. అప్పుడు మీ ఇంటి ఇల్లు ఎట్టు ఉండేది, ఇప్పుడు ఇల్లు మీ ఇల్లు ఎట్టు ఉందా? ఇప్పుడు ఆ డబ్బు ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల డబ్బు కదా, ప్రజలకు ఏమైనా ఇచ్చినావు నువ్వు? తర్వాత రేపు గెలిచి మళ్ళీ చూడు తాట పెరికాస్తారు, అది తెలుసుకోమని ముందర తాట తీసి పెద్ద గొప్ప నోటి మాట, పెద్ద గొప్పగా నోటి మాట, నోట్లోంచి మాట. రేపు గెలిచిన తర్వాత తాట పెరికేది పవన్ కళ్యాణ్ అసలు ఎవరండి చెప్పండి, వాస్తవం చెప్పండి. చిరంజీవి తమ్ముడు అంతే, చిరంజీవి ఆ పేరు కూడా లేదు, ఆ పేరు కూడా లేదు. అతను ఎక్కడో బచ్చా, వాస్తవం చెప్పాలి, పిల్ల బచ్చా జగనే 100% మొత్తం జగనే. కంపల్సరీ గెలిపించుకుంటాం, గెలిపించుకుంటాం. చేసిన పథకాలు అట్టండి సార్, ఏం చేయలేదు చెప్పండి. అమ్మఒడి రైతు బరువు ఇచ్చాడు, రుణమాఫీ చేసాడు, రౌడీ చెప్పండి. ఇంతకుముందు మీరు చేయలేదు, చంద్రబాబు నాయుడు చేయలేదు, ఆటలు కొట్టించింది మీ టీచర్స్ని, అది రౌడీ కదా, విద్యార్థులు స్టూడెంట్స్ని కొట్టాడు, చెప్పుడు అది అది రౌడీ కదా, చెప్పండి సార్, మీరు చెప్పండి. స్టూడెంట్స్ని కొట్టాడు, అది రౌడీ కదా. ఇప్పుడు రౌడీ చేస్తాను, మీరు రౌడీ ఉంటే మా మామూలుగా ఎవరు చేయరు, రౌడీ తప్పు ఉంటే చేస్తారు, రౌడీ తప్పు లేకుండా ఎవరైనా చేస్తారా? ఇప్పుడు మీరు రోజు నాకు మీద రౌడీ చేయగలరా? అది జగనే కంపల్సరీ.